భారతదేశంలో వివాహ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉంది. కూతురు వివాహాన్ని గ్రాండ్గా నిర్వహించాలని ప్రతి తల్లిదండ్రి తపన పడతారు. ఆర్థికంగా ఉన్నవారైతే ఇబ్బంది లేదు, కానీ లేని వారి పరిస్థితే దారుణంగా ఉంటుంది. మతం ఏదైనా అప్పులు చేసి కూతురు వివాహాన్ని జరిపించి అప్పులు ఊబిలో కూరుకుపోయేవారు కొంతమంది అయితే ఖర్చులకు భయపడి ఆడపిల్లల వివాహాలు చేయలేక తల్లడిల్లేవారు మరికొందరు. ఇలాంటి తల్లిదండ్రుల కోసం అక్కడి ముస్లిం మత పెద్దలు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహాల్లో వృధా ఖర్చులకు చెక్ పెడుతూ ఫత్వా జారీ చేశారు. నిరుపేదింటి ఆడబిడ్డలకు వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించి ఆర్థిక భరోసానిస్తున్న ముస్లిం మత పెద్దల తీర్మానంపై స్పెషల్ రిపోర్ట్. మతం ఏదైనా సాధారణంగా వివాహ సమయంలో వివాహ తంతుకు అయ్యే ఖర్చు మొత్తం ఆడపిల్లల తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది. ప్రతి ఆడబిడ్డ తండ్రి తనకు ఉన్నదానికన్నా గొప్పగా కూతురు వివాహం చేయాలనుకుంటాడు. ఒకప్పుడు వివాహాలకు ఇంత ఖర్చు కాకపోయినా నేటి రోజుల్లో వివాహాల్లో వృధా ఖర్చులు పెరిగిపోయాయి. నాటి కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తే అదే గొప్పగా భావించి వధువరులు వివాహ బంధంతో ఒక్కటయ్యేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వధువరులిద్దరు కూడా పెళ్లి ఏర్పాట్లలో తలదూర్చడంతో పాటు మ్యారేజ్ ప్లానింగ్లో తమ అభిప్రాయాలే కీలకమైనలా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా భోజనంలో ఈ వంటలు ఉండాలంటూ మెను చెప్తున్నారు. దీంతో వంటల్లో భారీగా మిగిలి వృధాగా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఖర్చులన్నీ కన్యాదాతకు భారంగా మారి చివరకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కాస్త ఉన్నవారు ఆడపరాలకు పోయి తమ కూతురు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటే నిరుపేదింటి తల్లిదండ్రులు అంత ఖర్చు చేయలేక తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు వెనకాడుతున్నారు. దీంతో పెళ్లిళ్లకు వచ్చిన ఆడపిల్లలకు వివాహాలు కాక ఇండ్ల వద్దే ఉంటూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన సుల్తానాబాద్ మత పెద్దలు స్పందించారు. నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాల్లో వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వారంతా సమావేశమై ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఖర్చులు తగ్గించడమే ధ్యేయంగా వివాహాలకు మెనూను ప్రకటించారు. దావతులో బగారాతో పాటు ఒక కూర, ఒక స్వీట్ మాత్రమే పెట్టాలని నిర్ణయించారు. ధనవంతులైనా నిరుపేదలైనా ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించవలసిందేనంటూ ఫత్వా జారీ చేశారు ముస్లిం మత పెద్దలు. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ముస్లిం మత పెద్దల నిర్ణయంతో నిరుపేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులు కొండంత భారం దిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. హంగు ఆర్పాటలకు పోకుండా సాదా సీదాగా వివాహాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ముస్లిం ఇమాముల సంఘ సభ్యులు. గొప్పలకు పోయి అనవసరమైన దుబారా ఖర్చులు పెట్టి జీవితంలో ఆర్థిక కష్టాలకు లోను కావద్దని సూచిస్తున్నారు. ముస్లిం యువతుల వివాహాల దావతులో వివిధ వెరైటీలకు బదులుగా బగారా రైస్తో చికెన్ లేదా మటన్ ఏదో ఒకటితో పాటు ఒక స్వీట్ పెట్టాలని ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త పేర్కొన్న విధంగా దుబారా ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నారు. నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు ముస్లిం మత పెద్దలు. ఈ నిర్ణయంతో ముస్లింల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ముక్తఖండంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సుల్తానాబాద్ ముస్లిం మత పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయాన్ని ముస్లింలోనే కాకుండా అన్ని మతాల వారు ఆచరిస్తే బాగుంటుందని మాటలు వినిపిస్తున్నాయి. సో వివాహాల పేరుతో దుబారా ఖర్చులకు పోయి నిరుపేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని ఫాలో కావాలని కోరుకుందాం.
مندل میں آج سے دو سال قبل شادیوں کے سلسلے میں جیسا فضول خرچی ہو رہی ہے اس سلسلے میں پورے سلطان آباد کے اطراف و اکناف کے تمام مسجدوں کے عیدگاہوں کے اور درگاہوں کے کمیٹی کے ممبران بیٹھ کر یہ متفقہ فیصلہ کیے تھے کہ غریب اور امیر کی شادی میں فرق نہ آئے، سب کی جو ہے شادی برابر ہو جائے، اس لیے یہ سوچ کر فکر ہوئی تھی، الحمدللہ وہ فکریں کامیاب ہوئی۔ اس میں پہلا قدم فضول خرچی کو بچانے کا یہ اٹھایا گیا کہ جو ہے بچیوں کے شادی میں، عورت بچی کی شادی میں جو ہے ایک ہی ڈش ہو، بگھارا کھانا، دالچا، چکن یا نہیں تو مٹن، اور ایک ہی میٹھا، اس لیے کہ آج کل زمانے میں دیکھم دیکھی جو ہے فضول خرچی زیادہ ہوتی جا رہی ہے۔ تو اس سلسلے میں جب فکر ہوئی تو الحمدللہ یہ کامیاب سلسلہ ابھی تک چل رہا ہے، اور اللہ تبارک تعالیٰ سے امید بھی کرتے ہیں آگے بھی یہی سلسلہ چلتا رہے گا۔